సార్, మార్నింగ్ సార్. డిటెక్టివ్ లాగా సీసీటీవీ కెమెరాలు పెట్టి గ్రౌండ్లో మందు కొట్టింది మేమేనని కనిపెట్టారంట. మేం తాగి పరసిన సిగరెట్ పెట్టి మీద రాసి కబురు పంపించుంటే మేమే వచ్చేవాళ్ళం కదా సార్, మాటలతో పోయేది. కానీ మీరు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చేసిన పని టూ మచ్. ఇక మీదట కూడా మేము అదే గ్రౌండ్లో మందు కొడతాం. మీరు పోలీసులతో చెప్పండి, పొలిటీషియన్లతో చెప్పండి, ఇంకా ఎవరితోనైనా చెప్పుకోండి. సార్, ఇప్పుడు మేము మందు కొట్టడం కూడా మీరు వీడియో తీసుకోండి సార్. సార్ దగ్గర వీడియో ఫోన్లు అవి ఉండవురా? ఆయనే ఒక ముష్టి మహారాజు. నువ్వు నీ ఫోన్ ఇవ్వరా, క్లియర్గా తీస్తాడు. ఇస్తే పోయే. పర్వాలేదు, చిన్న పిల్లలు అనుకున్నాను, షార్ప్గానే ఉన్నారు. షార్ప్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. తమ్ముళ్ళు కొందరు ఒట్టి మాటలతోనే మారతారు, ఇంకొందరు కొట్టి కొట్టి చెప్తేనే మారతారు. మీరిందులో రెండో రకం. ఉండండిరా. ప్లాస్టిక్, పూల కుండీలు, మోటారు, సైకిలు, ఇటుకలు ఇవన్నీ విరిగే వస్తువులేరా? వీటిని ఓనర్ మనకు ఫ్రీగా ఇచ్చాడు, విరగొట్టకూడదు కదా. అలా దూరంగా వెళ్ళి ఫైట్ చేద్దామా? కమాన్ 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 బాయ్స్. చూడండిరా, గొడవ అన్నాక చొక్కా చెరగడం చాలా సహజం. కాస్ట్లీగా ఉండే వాచ్, ఫోన్ అన్నిటి దూరంగా పెట్టేయండి రా. విరిగిపోయాంటే మీ అమ్మ నాన్నలకి నేనే కారణం, నిరికించకూడదు. వెంకటేశు, వీళ్ళందరూ అడ్వైస్ ఇచ్చే రకాలు గారు, తన్నులు తినే రకం. దుమ్ము రే కొట్ట వెంకటేశు. వీడియో ఆన్ చేయి. స్టార్ట్ కెమెరా. రోలింగ్ సార్. యాక్షన్. రారా పగ తలమే ఉంటే రారా, మీ మొగటి నేనే లేరా, మటి కనిపిస్తారా? కాస్కో కాస్కో కాస్కో. ఏంట్రా తిక్కులు చూస్తున్నా, వచ్చి అటాక్ చేరా. పిల్లలు గ్రౌండ్ ప్రాక్టీస్ ఒక 10 నిమిషాలు ఫైటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్దాం. సరే అలాగే అలాగే. రండ్రా రండ్రా. అరే రండి. ఉన్నాయా? ఉన్నాయి బాబు. ఏంట్రా నీకు కావాలా? బాబు ఐసులకు డబ్బులు ఇవ్వండి. ఈ ఐఫోన్ ఐసోడికి ఇచ్చే. రండిరా తమ్ముళ్ళు. తమ్ముడు పంచర్ నేను చేయలేదురా, నువ్వే చేసుకున్నావు. నీకు పంచర్ చేయాలా? అరే రామ్మా, సరదాగా చేయించుకో. ఎక్కడికి వెళ్తావరా? వీడు చూడు, మళ్ళీ గ్లామరగా ఉన్నాడు. అందుకే అన్నయ్య మాటలు వినాలి. డ్రెస్ తీసుకొని వెళ్ళరా, ప్యాంట్ వేసుకెళ్ళరా, కొట్టండి రా, రారా. పోలీసు గోసి పెట్టుకుంటావా? ఒకటో నెంబర్ అమ్మాయి యాంగిల్ వేస్తుంది అనుకుంటారు, కానీ సపోర్ట్ గా ఉండే రెండో నెంబర్ అమ్మాయి యాంగిల్ వేస్తుంది. అలాగే ఐదో నెంబర్ డాష్ కొడుతుంది అనుకుంటారు, కానీ సపోర్ట్ గా ఉండే నాలుగో నెంబరే డాష్ కొడుతుంది. ఇలా ప్రతి ఏడాది స్ట్రాటజీ మారుతూనే ఉంటుంది. మిగిలిన విషయాలు తర్వాత చెప్తాను, కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం టీమ్ కోఆపరేషన్. ఒక్కొక్కరు ఒక్కో మైండ్ సెట్ తో ఆడకూడదు, ఏడుగురు ఒకే మైండ్ సెట్ తో ఆడాలి. ఇంతకు ముందు మీరు 2 స్టేట్ మ్యాచ్లో ఓడిపోయారు, కానీ ఈ స్టేట్ మ్యాచ్లో మీరు ఖచ్చితంగా గెలవాలి. ఎందుకంటే ఈ ఏడాది మీరు యూనివర్సిటీ విన్నర్స్. ఈ స్టేట్ మ్యాచ్లో కనుక గెలిచారంటే ఈస్టర్న్ రైల్వేస్, సదర్న్ రైల్వేస్, పోలీస్, కస్టమ్స్ ఇలాంటి ఎన్నో చోట్ల జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంతేందుకు, ఇండియన్ టీమ్కి కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో మైండ్ని ఫోకస్ చేసి ఈ స్టేట్ మ్యాచ్లో తప్పకుండా గెలిచే ప్రయత్నం చేయండి. ఓకేనా? దాట్స్ ఇట్.
వదలకూడదు. ఇక్కడ నిన్ను రమ్మన్నాను కదా, ఎందుకు రాలేదు? అది లైన్లోనే కదా ఆడుతుంది, నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు? ఈ వెనుక కూర్చున్నారు, గొడవ చేయకు రావే. నేను వెళ్ళగానే పడుకుంటాను. కోచ్, టీంలో మిగతా వాళ్ళు మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, వాళ్ళతో సెట్ కాలేకపోతున్నాం. కలుసున్న వాళ్ళని మేము విడదీస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. అయితే మేము క్లబ్ వదిలి వెళ్ళిపోతాం. ఇలా చూడండి, ఇక్కడే మీరు సెట్ అవడం కుదరకపోతే రేపు మన స్టేట్ టీంలో మీరు సెలెక్ట్ అవుతారు. అక్కడ వేరు వేరు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ వస్తారు, తర్వాత ఇండియన్ టీంకి సెలెక్ట్ అవుతారు. అక్కడ వేరు వేరు స్టేట్ ప్లేయర్స్ వస్తారు, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇలా ఎన్నో పాలిటిక్స్ జరుగుతాయి. అవన్నీ మీకు తెలుసా? అవన్నీ మీరు ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు జరిగేదాన్ని ఎక్స్పీరియన్స్గా భావించి ఎంజాయ్ చేయండి, వెళ్ళండి. అది కాదు కోచ్, మన గర్ల్స్ ఏమైనా. మీరు గేమ్ని మాత్రం ఆడండి, మీ ప్రెసెన్స్ మిగిలిన ప్లేయర్స్కి తప్పకుండా అవసరం అవుతుంది. మీకు తగిన చోటు డెఫినెట్గా దొరుకుతుంది, వెళ్ళండి వెళ్ళండి. ఓకే కోచ్. పిల్లలు, ఈ టోర్నమెంట్ మీ అందరికీ లైఫ్ రా. తంజావూర్ టీంతో ఆడేటప్పుడు మాత్రం డిఫెన్స్ ఆడినవు, మిగతా టీములతో ప్రాబ్లం లేదు, సరేనా? సరేనయ్యా. రేయ్, నువ్వు కొత్తగా ఏదో నేర్పించాలనుకుని పిల్లలందరినీ కన్ఫ్యూజ్ చేసి పారేకు. అలాగేనయ్యా, మీరు చెప్పినట్టే ఆడమంటానులేండి. వస్తానయ్యా. ఆల్ ది బెస్ట్ రా. రండి రండి. వచ్చి ముందుకొచ్చున్నారు చూసావా? ఇలా పక్కన కూర్చోవే. ఒళ్ళో కూర్చోమంటావా? జరి కూర్చో. ఏంటి గొడవ పెడతావు? జరి కూర్చో. వెనక్కి వెళ్ళండి. ఏ, వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాను, గొడవ చేస్తూనే ఉన్నారు. తను చెప్తోంది కదా, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వరా? వెనక్కి వెళ్ళి కూర్చోండి. మేమెందుకు వెళ్ళాలి? తను వెళ్ళదా? ఏయ్, ఏంటి గొడవ పడుతున్నారు? ఏం లేదు కోచ్, నువ్వు రావే. జీవా, ఆగు. ఏంటి ప్రాబ్లం, ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? ఏం లేదు. ఏయ్ విద్య, ఏమైంది? ఏం లేదు కోచ్. వెళ్ళండి, టీం కోఆపరేషన్ లేదు. నువ్వు పోనీ అన్నా.